హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి న్యూస్ మనం ఒకసారి గమనిద్దామండి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి గ్రూప్ వన్పై సస్పెన్స్ తుది ఫలితాలపై తేల్ తేల్చని టీఎస్పిఎస్సి కోర్టు కేసుతో లింకు అభ్యర్థుల్లో ఆందోళన కౌంటర్ దాఖలు ఆలస్యం కావడమే కారణంగా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం పూర్తి వివరణ ఒకసారి గమనిస్తే గ్రూప్ వన్ ఉద్యోగ ఉద్యోగాల ఆశల్లో ఉంటున్నాయి ప్రాథమిక పరీక్ష రాసిన ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు ఈ వారం వచ్చే వారం అంటూ టీఎస్పిఎస్సి కాలయాపన చేస్తూనే ఉన్నది దీంతో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులంతా అయోమయంలో పడుతున్నారు మెయిన్స్కి ప్రిపేర్ కావాలా లేక ఇతర గ్రూప్స్కి ప్రయారిటీ ఇవ్వాలా అనేది తేల్చుకోలేక అవుతున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సందర్భంగా టిఎస్పిఎస్సి తప్పటడుగు వేసినట్టుగా అభ్యర్థులు మండిపడుతున్నారు దేశంలోని నియామక సంస్థలన్నీ హారిజెంటల్ విధానాన్ని అనుసరిస్తుంటే టిఎస్పిఎస్సి మాత్రం వర్టికల్ విధానాన్ని అమలు చేసింది ఒక దశలో సుప్రీంకోర్టు సైతం హారిజెంటల్ విధానాన్ని సమర్థించింది కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు చేస్తున్నామంటూ పాత విధానంలో టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పురుష అభ్యర్థులు కోర్టుకెక్కారు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు టిఎస్పిఎస్సి నుంచి కౌంటర్ దాఖలు కాకపోవడంతో ఏకంగా స్టే విధించింది దీంతో ఫలితాలు ఆగిపోయాయి పక్షం రోజుల క్రితం ఫైనల్కి ఇచ్చిన ఫలితాలు మాత్రం వెలువడడం లేదు ఇప్పుడు కోర్టు కేసు తేలితేనే ఫలితాలు ఇస్తామంటూ టిఎస్పిఎస్సి చెప్పడం జరుగుతుంది గ్రూప్ వన్కి సంబంధించి ప్రాథమిక పరీక్షలో దాదాపు ఆరు ప్రశ్నలపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారు దాదాపు ఐదింటిని టీఎస్పిఎస్సి సైతం అంగీకరించింది వాటికి మార్కులు కలపడం అనేది తుది ఫలితాలను బట్టే ఉంటుందని వెల్లడిస్తున్నారు మైండ్స్కు అర్హత సాధించేందుకు కటాఫ్ కూడా ఈ ఫలితాలను బట్టే తేలనున్నది ఈ నేపథ్యంలో ప్రాథమికకి తుదికి విడుదలైన అభ్యర్థులకు క్లారిటీ రావడం లేదు తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలుపుతారా అనేది అస్పష్ట అస్పష్టమే అయితే ఫలితాలు తేలితే టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం వన్ ఇస్ట్ ఫిఫ్టీ చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాల్సి ఉంటుంది ఫలితాలతో పాటు మెయిన్స్ అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు కానీ ఈ ఫలితాలు తేలకపోవడంతో అభ్యర్థులు నిరాశలో ఉన్నారు మెయిన్స్కు ప్రిపేర్ అవుదామంటే ఎవరెవరు ఎంపిక అయ్యారో తెలియడం లేదు ఇప్పటికే కోచింగ్కు వేలకు వేలు ఖర్చు చేశామని ఫలితాలు తేలకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు ఫలితాలను త్వరగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు దాదాపు రెండు వారాల నుంచి గ్రూప్ వన్ ఫలితాలపై టిఎస్పిఎస్సి దోబుచులాడుతున్నది ఈ వారం వచ్చే వారం అంటూ కాలం వెల్లదీస్తున్నది వాస్తవానికి ఈ పరీక్షపై ఇంకా కొన్ని కోర్టు కేసులున్న కేవలం హారిజెంటల్ విధానంపైనే స్టే ఉన్నది మిగిలిన కేసులు కేసుల్లో స్టే రాలేదు కోర్టు కేసులున్నా స్టే రాకుంటే ముందుకు వెళ్ళవచ్చని యూపీఎస్సి గోవా తీర్మానంలో స్పష్టంగా ఉన్నది ఈ స్టే వెకేట్ అవుతూనే ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు అసలు టీఎస్పిఎస్సి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడే టీఎస్పిఎస్సి నుంచి కౌంటర్ దాఖలు చే చేస్తే ఇప్పటికే కేసుపై క్లారిటీ వచ్చేదని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు రేట్ మొత్తం మీద ఇప్పుడున్నటువంటి కే కోర్టు కేసు తేలితేనే ఫలితాలు ఇస్తామంటూ టీఎస్పిఎస్సి అనేది చెప్పడం జరిగింది రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు ఉన్నటువంటి గృహన్కి సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్